337, 338(2) కిందన కేసులు బుక్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు సింపుల్ కేసెస్ పెట్టేసి నార్మల్ కింద ఈ కేసుని ఎంక్వైర్ చేస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు. అదే మరి కంపెనీ మీరు చూస్తే ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు అన్వేషిస్తున్నాం. మాకు సాంకేతిక బృందాలను ఆ పనికి అప్పజెప్పాం. స్థానికంగా ఉన్న దర్యాప్తు అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ సంస్థగా అత్యున్నత పర్యావరణ పరిరక్షణ భద్రత ప్రమాణాలను తాము కట్టుబడి ఉన్నాం. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఏదైతే ప్రజల ప్రాణం, ప్రజల ఆరోగ్యం, 12 మంది చనిపోయారు, భయభ్రాంతులైపోయారు, ముఖ్యమంత్రి విజిట్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి అధికారం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ అందరి దేశంలో కానీ ప్రపంచంలో కానీ అలాంటి అభిప్రాయాలు కూడా సేకరించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్యాక్టరీ తప్పు చేసినప్పుడు ఇక్కడ మొహమాటం అవసరం లేదు. తప్పు చేసిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా శిక్షకు అర్హుడు, ఎవరికి కూడా ప్రాణాలు తీసే అవకాశం లేదు. మామూలు యాక్సిడెంట్ కాదు. ఒక ఫ్యాక్టరీలో జరిగితే ఆ ఫ్యాక్టరీలో ఒకరో ఇద్దరో కార్మికులు చనిపోతూ ఉంటారు, ఒకసారి 5-10 మంది కూడా అవుతారు. మన రాష్ట్రంలో ఫస్ట్ టైం బయట వాళ్ళు చనిపోవడం, నాట్ ఫ్యాక్టరీ కార్మికులే కాదు, బయట వాళ్ళు చనిపోవడం, ఇది ఫస్ట్ టైం ఇది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని వేల మంది భయభ్రాంతులే వెళ్ళిపోవడం. నిన్న సాయంత్రం గుజరాత్ నుంచి మెటీరియల్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వం సరిగా డీల్ చేయకుండా కరెక్ట్గా వాళ్ళందరికీ సమాచారం ఇవ్వకుండా పోయి ఆ 1.5 కిలోమీటర్ ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా ప్రచారం చేశారు. వాలంటీర్లు ఆన్లైన్లు పెట్టి సమాచారం అంతా ఇచ్చి ప్రచారం చేశారు, మీరంతా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. మళ్ళా ఏదో ప్రమాదం అవుతుంది, బ్లాస్టింగ్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాంతో విశాఖపట్నం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. రాత్రి ప్రతి ఒక్కరూ భయభ్రాంతులు అయిపోయేసి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? నేరుగా బీచ్ రోడ్లకు ఆ పక్కకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు, పరిగెత్తే పరిస్థితికి వచ్చారు. ఇది అడ్మినిస్ట్రేషన్ గారి, గవర్నెన్స్ యొక్క ఫెయిల్యూర్ కింద వస్తుంది. జాగ్రత్తగా లేకపోతే ఇంత ఇప్పటికే అక్కడుండే వాళ్ళు పానిక్ రియాక్షన్లో ఉన్నారు. అలాంటి వారికి మనం భరోసా ఇవ్వడమే కాకుండా వారిని ఏ విధంగా ఆదుకుంటాం కూడా చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అవి చెప్పకుండా ఇలాంటి చేసేదాని వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ కూడా ఈ స్టెరిన్ గ్యాస్ వల్ల మీరు చూస్తే కొంతమంది అసెస్మెంట్ ఇది ఎక్కువ దూరం పోదు, 500 మీటర్ల కంటే ప్రయాణించే అవకాశం లేదు. ఇంకొక పని ఇంకో పక్కన చూస్తే ఇది ఫెగ్మెంటేషన్, నేను ముందే చెప్పాను, దానివల్ల జరిగిందా 40 రోజులు లాక్డౌన్ వల్ల, లేకపోతే దీంట్లో ఇంకా ఏమైనా కెమికల్ కూడా కలిసి ఈ ప్రమాదానికి గురైందా? ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది లాక్డౌన్ లిఫ్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న ప్రోటోకాల్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఫాలో అయ్యారు. కడాన ఈరోజు మీరు చూస్తే అక్కడ సైరన్ ఉంది, ఆ సైరన్ కూడా మోగలేదు విలేజర్ చెప్పిందని బట్టి. సైరన్ కానీ మోగుంటే మేము వెళ్ళిపోయి ఉండేవాళ్ళం, అది మోగలేదు. కాబట్టి మేమందరం అక్కడ ఉండి ఆ వాసన వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు పోయాం. కొంతమంది ఇండ్లలో నిద్రపోయిన వాళ్ళు అక్కడికక్కడే ఎండప్ అయిపోయే పరిస్థితి వచ్చారు. లేట్ అయిన వాళ్ళ గ్యాస్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ పడిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది స్కూటర్లో పోతూ కుప్పకూలిపోయారు. కొంతమంది రోడ్డు మీద ఉంటే ఈ గ్యాస్ వస్తానే అది కొట్టిన దెబ్బకి, షాక్కి, ఆ స్ట్రోక్కి పక్కన కాలువల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎక్కడుండే వాళ్ళు ఇంటెన్సిటీని బట్టి కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చారు. NDRF, CISF చాలామందిని కాపాడగలిగారు, 1-2 వేల కుటుంబాలను కాపాడగలిగారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత నెరవేర్చాలి తప్ప ఇది లైట్గా తీసుకోవడం చాలా కరెక్ట్ కాదు.
ఎప్పుడైతే ప్రాపర్ గా ఎన్క్వైరీ చేయడం అదే మార్గ దీని పరిణామాలు ఏమీ ఉంటాయి ఈ ప్రమాదానికి గురైన పరిస్థితులు ఏంటి అధ్యయనం చేయడం అధ్యయనం చేసిన తర్వాత మన యాక్షన్ ఏంటి అన్న గురించి షేర్ చేయడం అదే సమయంలో ఇది జరిగిన సంఘటన పట్ల అక్కడ ఉండే ప్రజలకు ఎంత వరకు వచ్చింది నేను అందుకే చెప్పాను అన్నమాట ఎయిర్ క్వాలిటీ ఆ ఎయిర్ క్వాలిటీ అన్ని తీసుకొని ఎంత వరకు ఆ ఎయిర్ క్వాలిటీ వచ్చింది ఆ ఏరియా ఉండే అందర్ని కూడా మనం ఇయర్ మార్క్ చేసుకొని ఎంత తీవ్రత వచ్చింది కూడా చూసిన తర్వాత వీళ్ళొక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది చాలా ముఖ్యం అది కానీ చేయాలంటే అక్కడ ఉండే ఏరియా ఉందని ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి మ్యాండేటరీ చేయాలి అవసరం ఇది అలాంటి హెల్త్ రికార్డ్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఆ హెల్త్ రికార్డ్స్ ప్రకారం వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కూడా చేసి అందులో కూడా ప్రపంచ స్థాయిలో ఉండే అత్యున్నతమైనటువంటి డాక్టర్స్ ని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వీళ్ళకి అన్ని విధాలా కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఇట్ విల్ బి ఇంటర్నేషనల్ కంపెనీ ప్రజా జీవ ప్రజల యొక్క ప్రాణాలతో వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు మనం దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం అన్నది బెస్ట్ సిటీ కింద ఉండి ఈరోజు ఈ విధంగా రావడం చాలా బాధేస్తుంది నా నిన్నైతే రాత్రి సరిగా ఉండి నిద్రలేదు నాకు ఇది తలుచుకున్నాక మనం పోలేకపోతున్నాం నిస్సహాయత ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకి బాధ ఉంది అయినా కూడా నిన్నంతా ట్రై చేశాను ఇది కూడా ట్రై చేస్తున్నా ఎప్పుడు పర్మిషన్ వస్తే అప్పుడు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున అచ్చెన్నాయుడిని చిన్నరాజప్పని అదే రామానాయుడు గారు ముగ్గురిని 3-మెంబర్ టీం కింద అక్కడికి పంపిస్తున్నాం అక్కడికి వెళ్ళి వాస్తవాలు ఏం జరిగాయి ఒకసారి అధ్యయనం చేయడం అక్కడ ప్రజానీకానికి భరోసా ఇవ్వడం ధైర్యంగా ఉండవడం ఇంకా ఏం చేయాలనో ఇవన్నీ కూడా ఈ రోజుతో ఇది కాదు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత చాలా ఉంది ఒక భరోసా గల ఫ్యాక్టరీ కూడా అక్కడ తెరవడానికి వీలు లేదు ఆ విషయం కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి చాలా లైట్గా అవసరమైతే చూస్తాం వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుంటాం కాబట్టి మేమే ఇస్తాం ఫ్యాక్టరీ షిఫ్ట్ చేయాలంటే కావాలంటే ఆలోచిస్తాం ఇలాంటి అన్ని కరెక్ట్ కాదు ఆ ఫ్యాక్టరీ డెఫినెట్గా అక్కడి నుంచి ముందు క్లోజ్ చేయాలి అవసరమైతే అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి ఒకవేళ వాళ్ళ దోషులు కాదని తెలిసి అంతేగాని మేనమేషాలు లెక్క చేయడం కూడా కరెక్ట్ కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్యం దీనికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉన్నాయి అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ ప్రమాదంగా ఉండవు అన్ని కూడా ఎక్కడ సురక్షిత ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలకు షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదే మాదిరిగా ఈరోజు జరిగిన సంఘటన పట్ల నా ప్రగాఢ సానుభూతి ఎవరే చనిపోయారో ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా మీరందరూ ధైర్యంగా ఉండండి హాస్పిటల్లో చాలా మంది పిడుగు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు ధైర్యంగా ఉండండి మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రధానమంత్రికి హోమ్ మినిస్టర్కి ఒక లెటర్ కూడా రాస్తాను ఈరోజు ఆ లెటర్లో కూడా ఈ విషయాలన్నీ చెప్తూ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ పంపించి దీన్ని అధ్యయనం చేయాలి అదే సమయంలో వీళ్ళ ఆరోగ్యానికి కూడా ఏమేం చేయాలో అవన్నీ చేసి వాళ్ళని కాపాడవలసిన అవసరం ఉంది అవన్నీ చేసిన తర్వాతనే మనకు కొంత రిలీఫ్ వస్తుంది అవన్నీ చేయడం కోసం అన్ని విధాలు మేము ప్రయత్నం చేస్తామని ఒక పార్టీ